नमस्ते फ्रेंड्स, ना यूट्यूब फैमिली अंदर की विनायक चवती शुभाकांक्षलु। मंची मुहूर्तंलो विनायकुडिकी तीसुकोच्चि ఉయ్యాలలు కూర్చోబెట్టి ఊపుతున్నాం చూడండి ఎంత ముద్దగా కనిపిస్తున్నారు। పాలవెల్లి అంట ఫ్రెండ్స్, ఇది నేను ఫస్ట్ టైం కడుతున్నాను అన్నమాట। అంటే అక్కడ నేను షాపింగ్ చేయడానికి వెళ్తే, అంటే ఆకులు అవన్నీ పత్రి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తే ఇది కడతారమ్మా అని చెప్పారు। అయితే నేను తీసుకున్నాను, ఇది 50 రూపీస్లో నాకు దొరికింది అన్నమాట। ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఏదైతే డొప్పలు చూపిస్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి నవరాత్రుల్లో కన్య పూజ చేస్తాను కదా, దీంట్లో చాక్లెట్స్ అవన్నీ వేసి ఇస్తాను అన్నమాట చిన్నపిల్లలకి। సో అవి మిగిలిపోతే దీంట్లో ఫ్రూట్స్ వేసి కడుతున్నాను అన్నమాట। మా బాబు ఐడియా ఫ్రెండ్స్, ఇది నాకు అంత థాట్ రాలేదు। సో దీంట్లో ఫ్రూట్స్ వేసి పాలవెల్లి కడతానన్నమాట। సో పాలవెల్లి ఎందుకు కడతారు అన్నది నేను తర్వాత బుక్స్ చదివి తెలుసుకున్నానన్నమాట। ఏదైతే ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయో అది మనం డైరెక్ట్ చూడలేము కాబట్టి ఈ పాలవెల్లి ద్వారా సంతోషపరచవచ్చు నక్షత్రాలని అని చదివాను। సో ఇక్కడ మక్క బుట్టలకి నేను చందనం పసుపు చందనం పెట్టి కుంకుమ పెట్టి తాడు కట్టేసి పాలవెల్లికి కడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవన్నీ చేసే ముందు పాలవెల్లి ఉంది కదా ఫ్రెండ్స్, దానికి మొత్తం పసుపు రుద్దుతున్నాను అన్నమాట। అప్పుడు చెక్కది తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా పసుపు పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేతికి కుచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి। సో నేను ఒక బట్ట ఉండే బట్టతో నేను పసుపు పెడుతున్నాను, మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ది కూడా మీరు పసుపు అలా పెట్టచ్చు। చందనం కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క దానికి చందనం కంపల్సరీ పెడతాను। చందనం పెట్టిన తర్వాత కుంకుమ పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఇది రెడీ అయిపోయింది। ఇది రెడీ అయిన తర్వాత మక్క బుట్టలు ఏదైతే ఫ్రూట్స్ తీసుకొచ్చాను మోసంబి అలాంటివి, సో ఇది అంతా డొప్పలలో కట్టేసి కట్టేసాను చూడండి ఎంత ముద్దగా కనిపిస్తుందో పాలవెల్లి। వినాయకుడి తల మీద వచ్చేటట్టు కట్టాలని చెప్తారు, ఉయ్యాలలో కూర్చోబెట్టాము కాబట్టి సో కట్టడంలో అంత ప్రాబ్లం రాలేదు। సో మామిడి ఆకులకు కూడా నేను చందనము కుంకుమ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది పాలవెల్లి పైన కడతాను అన్నమాట, పాలవెల్లికి ఏదైతే తాడు కడతామో దానికి కూడా పసుపు చందనము రుద్దుతాను ఫ్రెండ్స్, కొంచెం కుంకుమ కూడా పెడతాను అన్నమాట. సో చూడండి ఇలా రుద్దాలి, ఇలా రుద్దిన తర్వాత మనకి ఇలా ట్యాగ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దగా కనిపిస్తుందో పాలవెల్లి, ఎగ్జాక్ట్ వినాయకుడి తల మీద వచ్చేటట్టు కట్టాను అన్నమాట చూడండి. ఇది మా బాబు ఉయ్యాల ఒప్పుతున్నాడు. సో అది ఎంత అయిపోయిన తర్వాత మా బాబు చేతనే పూజ చేయించాను, ఎందుకంటే వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి. సో ఆ వినాయకుడు ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలి అని కోరుకుంటూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.